वेलकम टू श्री बाइट्स ना पेरु श्रीहारिका ई रोज मनम एंतो यम्मी यम्मी गा उंडे हैदराबादिका चिकेन बिर्यानी चूस्तुंटेने नोरु ऊरिपोतुंदी वाव ओक्कसारी दीनी प्रासेस एंटो प्रिपरेशन एंटो इंग्रीडियंट्स एंटो तेलुसुकुंदामा सो लेट्स गो ఫస్ట్ ప్రాసెస్ మ్యారినేషన్కి ఏమేమి కావాలో ఒకసారి చూసేసుకుందాం. ఇది నేను అరౌండ్ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చూడండి, చికెన్ని బాగా కడిగేసుకొని వాటర్ లేకుండా తీసుకున్నాను. వాటర్ ఇప్పుడు వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకోండి, సో దట్ మనకు చికెన్లో చూడండి నా దాంట్లో అసలు వాటర్ లేదు. వాటర్ లేకుండా చేసుకోండి. ఇందులో ఇప్పుడు మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఇందులో మ్యారినేషన్కి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఇది ధనియాల పొడి అండి, ఇది గరం మసాలా, ఇది పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్, ఇది సాల్ట్, ఇది టర్మరిక్ పసుపు, కారం, అండ్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది నేను ఏం చేశానంటే బాగా క్రష్ చేసుకున్నానండి. యాలకుల్ని బాగా దంచేసుకున్నాను పౌడర్ లాగా, లేదంటే మీరు యాలకుల్ని తుంచేసుకున్నా సరిపోతుంది. అండ్ ఒక హాఫ్ పెద్ద సైజ్ హాఫ్ లెమన్ తీసుకున్నాను. అండ్ ఇది మనకి నెయ్యి అండి, నెయ్యి ఒక స్పూన్ సరిపోతుంది, ఒక స్పూన్ సరిపోతుంది నెయ్యి. కొంచెం నెయ్యి అయితే చాలు, ఒక స్పూన్ నెయ్యి. ప్లస్ మనకి మెయిన్ కర్డ్ అండి, కర్డ్ ఒక 250 ml కర్డ్ తీసుకున్నాను నేను. 250 ml కర్డ్ నేను తీసేసుకున్నాను. చూడండి కర్డ్. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అండి, డీప్ ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ని. మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కావాలి కదా పదార్థాల్లోని వేసుకోవడానికి, అందుకని నేను ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాను. ప్లస్ మనకి కొత్తిమీర కావాలి, కొత్తిమీర, పుదీనా, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు. సో ఇప్పుడు మ్యారినేషన్కి మనం 1 by 1 అన్నీ యాడ్ చేసుకొని దీన్ని బాగా కలిపేసుకుందాం, సో దట్ చికెన్కి మొత్తం అంతా బాగా పట్టాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏంటంటే కారం, గరం మసాలా, పసుపు కొంచెం, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పౌడర్, పెప్పర్ అండి, పెప్పర్ పౌడర్, నెక్స్ట్ ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం నేను కొంచెం కొత్తిమీర ఇంకా ఉంచుకుంటున్నానండి పైన వేసుకోవడానికి, సో మీరు కూడా కొంచెం ఉంచుకోండి. ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేను ఇంకా స్పైసెస్ అన్నీ కొంచెం ఉంచుకున్నాను. ఒకసారి అంతా మ్యారినేట్ చేసిన తర్వాత ఇంకా కలిసిందా లేదా చూసి మిగిలినవి కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ యాలకుల పొడి, కొద్దిగా 1 టీ స్పూన్ ఘీ నెయ్యి అండి, లెమన్ జ్యూస్ కొంచెం, తర్వాత పెరుగండి, కర్డ్ ముందుగా కొంచెం వేసుకొని కలుపుకోండి, తర్వాత మీరు కొంచెం ఉంచుకోండి, తర్వాత కలపండి. ఇప్పుడు మనం వేసినవన్నీ బాగా మొత్తం ముక్కలకన్నీ పట్టేలాగా బాగా కలపండి.
మనం ఇది ఎంత బాగా కలిపితే మ్యారినేషన్ ఎంత బాగా అయితే ముక్కలంత టేస్ట్గా ఉంటుందండి. ఉప్పు కారం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టాలి. యాలకుల పొడి కూడా వేసాం కదా, చాలా బాగుంటుంది. అసలు ఇంకా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా తినలేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, లాస్ట్లోనే నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేను అన్నీ కలిపేసుకున్నాను చూడండి. అన్ని ఐటమ్స్ వేసేసుకున్న తర్వాత లాస్ట్లోని మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉంచుకోండి పైన వేసుకోవడానికి. ఇవి మాత్రం నేను వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఇందాక మనం ఎలాగ బాగా కలుపుకున్నామో అలా మొత్తాన్ని కలుపుకొని ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఎందుకు లాస్ట్ ఏమన్నానంటే బాగా పడుతుందండి, ముందే వేసేసుకుంటే వాటికి ముక్కకి బాగా పట్టదన్నమాట. అందుకని లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ నేను వేసుకున్నాను. ఇలా చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మ్యారినేషన్ చేసుకుందాం. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1 అవర్ మనం ఉంచేసుకోవాలండి. మనం మ్యారినేషన్ చేసుకున్నాం కదండి, ఆలోపు మనం ఏంటంటే రైస్ పెట్టేసుకుందాం. రైస్లోని మనం ఏ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలంటే స్పైసెస్ అన్నీ వేసుకొని రైస్ని బాయిల్ చేసుకుందాం సపరేట్గా. ఆ తర్వాత మనం రైస్ని లేయర్స్లో వేసుకుంటే బాగా వస్తుంది అనమాట. సో రైస్లో మనకి మనం ఏమేమి వేసుకోవాలంటే స్పైసెస్ అన్నీ అండి, సాల్ట్ వేసుకోవాలి, ఆయిల్ కూడా వేసుకోవాలి, కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్, ఇంకా మరాఠీ మొగ్గ, యాలకులు, చెక్క, లవంగాలు, సాల్ట్, మిరియాలు, ఇంకా జాపత్రి, అన్నీ మీరు స్పైసెస్ మీకు ఏమేమి కావాలో అన్నీ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం, స్టవ్ ఆన్ చేసుకొని. వాటర్లోని బియ్యం కూడా కడిగేసి పెట్టుకున్నానండి నేను. వాటర్ బియ్యం పెట్టేసుకున్నాను. ఇందులోనే ఏంటంటే అన్ని స్పైసెస్ వేసేసుకోండి. ఇంకొకటి నేను మర్చిపోయానండి, అదేంటంటే ఆకు, బిర్యానీ ఆకు కూడా వేసేసుకోండి. ఇప్పుడే వేసేసుకోండి, బాగుంటుంది. అండ్ మనం సాల్ట్ కూడా వేసాము. ఇంకా ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేయండి, సరిపోతుంది. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. ఇదిగోండి, ఓన్లీ ఒక బిర్యానీ ఆకు సరిపోతుందండి. స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కదా, ఇలా తుంచేసి వేసుకోండి. ఇప్పుడు బాగా మరుగుతుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి, దీన్ని ఏంటంటే మనం 75% ఉడకపెట్టుకోవాలి రైస్ని. అది బాగా బాయిల్ అయ్యి రైస్ 75% కుక్ అవ్వాలి. చూసుకుంటా ఉండండి ఒకసారి. మనం మధ్యలో నేను ఉడికిన తర్వాత రైస్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు. అన్ని స్పైసెస్ వేసుకొని కొంచెం మూత పెట్టేసుకుందాం. ఒకసారి రైస్ చూసుకుందామండి. చూడండి అయిపోయిందండి, 75-80% ఉడికిందండి. ఇలా ఉడకగానే ఒకసారి స్టవ్ ఆపేసుకొని మొత్తం వాటర్ని డ్రైన్ చేసేసుకుందామండి. మొత్తం వాటర్ అంతా తీసేసుకొని రైస్ని మాత్రమే ఇలాగా డ్రైన్ చేసి పెట్టుకుందాం. మీకు నచ్చలేదు అంటే పైన ఉన్న ఇవన్నీ మనం తీసేసుకోవచ్చు, లేదు అలా ఉన్నా పర్వాలేదు, ఏ ప్రాబ్లం లేదు. అన్నాన్ని మాత్రం ఇలా డ్రైన్ చేసి పెట్టుకోండి, వాటర్ మొత్తం తీసేసి. ప్రాసెస్కి వెళ్దామండి. మనం చికెన్ని కుక్ చేసుకోవాలి కదా, రైస్ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. అలా చికెన్ కుక్ చేసుకున్నాం. చికెన్ కుక్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నేను ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉందండి, అందులోనే చేసేస్తున్నాను. మనం ఇందాకలో ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అందులోనే మళ్ళీ చేసేస్తున్నాను నేను. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇది చూడండి 1 అవర్ అయిపోయింది. 1 అవర్ తర్వాత చికెన్ బాగా మ్యారినేషన్ అయింది. దీన్ని ఆయిల్లో మనం జస్ట్ వేసేసుకొని కుక్ చేసుకోవడమే, తర్వాత మనం లేయర్స్ కింద యాడ్ చేసుకుందాం. ఆయిల్లో నేను మొత్తం చికెన్ని వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ వేడైన తర్వాత నేను చికెన్ మొత్తం వేసేస్తాను.
ఆయిల్ హీట్ అయ్యిందండి మొత్తం చికెన్ ని ఇలా వేసేసుకోండి చూసుకున్నామండి చికెన్ ఉడుకుతున్నప్పుడు మధ్యలోనే ఒకసారి చూడండి ఉప్పు కారం అన్ని సరిపోయిందా లేదా లేకపోతే కొంచెం యాడ్ చేసుకోండి నేను చూసాను నాకు ఉప్పు కారం అన్ని సరిపోయింది మీరు ఒకసారి ఇలా తీసి కొంచెం టేస్ట్ చేసుకొని ఉప్పు కారం అన్ని సరిపోయిందా లేదా చూసుకోండి చూసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి చికెన్ బాగా ఒక 80% ఉడకాలండి ఇంకా ఉడకలేదు ఒకసారి చూసేసుకొని మూత పెట్టేసుకుందాం ఒకసారి చికెన్ చూసుకుందాం మనం ఎంతవరకు ఉడికిందా చూడండి బాగా ఉడికిందండి చికెన్ 80% ఉడికిపోయింది వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తానండి చూడండి కూర మొత్తం వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం నెయ్యి వేసేసుకోండి ఆల్రెడీ నేను నెయ్యి వేసేసుకున్నాను చూడండి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు మొత్తం కర్రీ అంతా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదండి రైస్ వేసేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత రైస్ ని ఒక లేయర్ లా వేసుకోండి రైస్ ని మనం ఒక 2 or 3 లేయర్స్ లా వేసుకోవచ్చండి మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు కర్రీని బట్టి రైస్ ని దాన్ని బట్టి ఇలా చేసుకోండి ఇప్పుడు నేను దీని మీద కర్రీ కొంచెం చూడండి కర్రీ మోస్ట్లీ ఏంటంటే దీనికి దుమ్ము ముక్కలు లాంటివి ఎక్కువ వేసుకోండి బాగుంటుంది కొంచెం గ్రేవీ నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసుకోండి నెక్స్ట్ అలానే ఇంకొక లేయర్ కూడా వేసేసుకుందాం చూడండి మనం 3 లేయర్స్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఆనియన్స్ కొత్తిమీర అన్ని జల్లేసుకున్న తర్వాత 3 లేయర్స్ అయిపోయిన తర్వాత మనం కుక్కర్ మీద ఇలా నేను చూపిస్తున్న విధంగా విజిల్ తీసేసి కుక్కర్ మూత పెట్టేసుకోండి గ్యాస్ కట్టర్ ఉండాలి గ్యాస్ కట్టర్ తోనే మూత పెట్టేసుకోండి విజిల్ తీసేసి ఒక 10 మినిట్స్ ఇలా పెట్టేసుకోండి చూసారండి బాగా కుక్ అయ్యింది దీని స్లోగా పైకి ఇలా నెట్టుకుంటూ నెమ్మదిగా రైస్ ని ఇలా తిప్పండి मन की बाग रईस कुकें जस्ट मेरू मत अला गबगबा चेदी निदान कल रईस कला पैकी जस्ट टिल्ली चूँ चिकेन पीस यम्मी चला बाग उ चूँ इपड़ सर्विंग बॉल सर्व चुस्की చూడండి యమ్మీ యమ్మీ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా సూపర్ గా ఉందండి మీరు కూడా టేస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే అందరికీ షేర్ చేయండి నాకు కామెంట్స్ కూడా చేయండి